సార్, నేను జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వచ్చాను సార్. దేవాలయ భూములు అనుభవిస్తూ దేవాలయాల్లో సేవలు చేస్తుంటారు సార్. సర్వీస్ ఇనాందారులు ఉంటారు, అంటే దేవుడి పేరుటనే భూమి ఉంటుంది, కానీ ఆ భూములు అనుభవిస్తూ దేవాలయాల్లో సేవలు చేస్తుంటారు. అర్చకులు కావచ్చు, భజంత్రి వాళ్ళు కావచ్చు, వాయిద్యాల వాళ్ళు కావచ్చు, కుమ్మరి కమ్మరి అన్ని కులాల వాళ్ళు భూములు అనుభవిస్తూ సేవలు చేస్తున్నారు. వాళ్లకు గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ హయాంలో వాళ్ళకందరికీ కూడా సాధారణ రైతులకు అందించేటువంటి అన్ని రకాల సబ్సిడీలు వచ్చేవి సార్. అయితే ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా అన్యాయం అయిపోయినారు సార్ వాళ్ళందరూ కూడా. ఈ తెలంగాణ బిడ్డలే వీళ్ళందరూ కూడా ఖాళీ చాలా అన్యాయం జరిగిపోయింది వీళ్ళకందరికీ కూడా. తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది, ఎవరైతే దేవాలయ భూమిని అనుభవిస్తూ దేవాలయాల్లో సేవలు చేస్తున్నారో వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అథారిటీ సర్వీస్ ఇనామ్ ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ కనుక ఇష్యూ చేసినట్లయితే దాన్ని బేస్ చేసుకుని అన్ని రకాల సబ్సిడీలు ఇవ్వాలని రాసిపెట్టి ఉంది సార్. సర్క్యులర్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. ఆ సర్క్యులర్ కూడా ఉంది, ఆ సర్క్యులర్ని బేస్ చేసుకుని మిమ్మల్ని అడిగాము సార్. గత ప్రభుత్వాన్ని చాలాసార్లు అందరి రకాన్ని సీఎం గారిని కలిసాము, దేవాదాయ శాఖ మినిస్టర్ని కలిసాము, అందరిని కలిసాము సార్. అందరిని కలిసి కూడా మాట్లాడాము, మాట్లాడితే ఎటువంటి ఫలితము లేదు సార్. కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరిచి నాకంతా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. రేవంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి. మేము వరంగల్ జిల్లా నర్సపేట నియోజకవర్గం నుంచి వచ్చాము. మా రేకంపల్లి మామయ్యతో కొంచెం కోసం వచ్చామండి. 10 క్యాంపు తెలంగాణ క్యాంపు పోయినందుకు రిజెక్ట్ అయింది. 11 సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పాలన ఇస్తే డాడీ ఆఫీస్ పో, కలెక్టరేట్ ఆఫీస్ పో, ఎస్ఆర్పి ఆఫీస్ పో, తిప్పిలు ఇన్ని రోజులు తిప్పిలు పని అయితే చేయించుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పని చేయించుకుంటారు, కానీ పిచ్చి నచ్చే కాడికి చూద్దాం ఎలక్షన్లు అయిపోయింది ఎట్లా కోడ్ ఉన్నది రేపు మా పంటలు. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చినామండి? మేము నైట్ 12 గంటలకు బయలుదేరి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం. 15 గంటలలోపు వచ్చాము, నర్సంపేట నుంచి వచ్చామండి. పని చేయించుకుంటారు కానీ ఇంతకుముందు ఎక్కడ తిరిగిరా? తిరిగినాం. ఎంపీడీ ఆఫీస్ అడితే మాకు సంబంధం లేదు, కలెక్టర్ ఆఫీస్ బాగుంటారు. కలెక్టర్ ఆఫీస్ పోతే డిఆర్డీ ఆఫీస్ అండి. డిఆర్డీ ఆఫీస్ అంటే ఒకసారి రిజెక్ట్ అయింది రాదండి. ఎడ్డైన కదా, ఏమైనా వేరే వాళ్ళు కాదు కదా, ఎడ్డైన కదా అంటే ఏం చేస్తారు, చేసుకోపోలు ఇక్కడ కాదు అంటాడు. ఎస్ఆర్పి అక్కడికి వచ్చినావు, ఎస్ఆర్పి వచ్చినావు అంటే ఇక్కడ మా వాళ్ళ కాదు, కలెక్టర్ కాడికి పోవాలి, డిఆర్డీపీ సంపద కాడికి పోవాలని చెప్పారు. ఎక్కడ పోయినా అయితే లేదు. మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ క్యాంప్ పెడితే ఇక్కడికి వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చారా? మాటలు రాను ఈయనండి. పని చేయించుకుంటారు టీఆర్ఎస్ కానీ పని ఆయనతో పని చేయించుకున్నాడు. టీఆర్ఎస్ టీఆర్ఎస్ పని చేయించుకుంటారు. తిండి లేవు, ఏవి లేవు, మాకు ఆరోగ్యం బాగాలే, మాకు ఇంటికి వచ్చినాము మరి ఏం చేయాలి అంటే ఏమైంది? ఆమెకంటే నరాల వీక్నెస్. మాకు 10 దరఖాస్తులు పెట్టినాం, 5 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి రాలే. ఎట్లా చేయాలి అంటే ఎన్ని సంవత్సరాలు రాలే, చేసినాం డబల్ బెడ్రూమ్ రాలే, ఏ రాలే, పెట్టి పెట్టి దరఖాలు పెట్టినా కానీ మూలకే పడి. ఎన్ని మీరు వచ్చి ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడిక 8 గంటలకు వచ్చింది ఉదయం. ఇప్పుడు ఏం లోపలికి వెళ్ళొచ్చిరా? వెళ్ళొచ్చినాం. ఏమన్నారు? రాసుకుంటూ సంతకాలం తీసుకుని వచ్చి అన్న చెప్పండి ఏంటి ఏంటి సమస్య? ఏంటి ల్యాండ్ సమస్య వారికిలో? అది మాది వీళ్ళ మమ్మీకి ల్యాండ్ రాసి ఇచ్చిండ్రు పెళ్లి చేసుకొని. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నందుకు వీళ్ళ మమ్మీ విడాకులు తీసుకున్నారనమాట. వాళ్ళే కొట్లాడి ఆ తర్వాత ల్యాండ్ ఇవ్వట్లేదు మనకు. భూ కబ్జా వాళ్ళే ఉన్నారు కబ్జాలో, మనకి ఇవ్వట్లేదు మా మామయ్య వాళ్ళు. నా డాడీ చిన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నాడు సార్. నాకు 1 ఇయర్ ఉన్నప్పుడే తను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మమ్మల్ని చూడడం లేదు, పట్టించుకోవడం లేదు అని చెప్పేసి మా తాతయ్య మాకు 1 ఎకర్ 2 గుంటలు రాసిచ్చారు. 1 ఎకర్ 2 గుంటలు రాసిస్తే ఇప్పటి వరకు మాకు అది ల్యాండ్ ఇవ్వట్లేదు, పొజిషన్ ఇవ్వట్లేదు, ప్లస్ మమ్మల్ని అక్కడికి రానివ్వట్లేదు. ఏమనంటే మీరు ఎస్సీలు ఎవరు రారు, ఇక్కడికి వచ్చినా కూడా ఎస్సీ అని చెప్పి కేసు పెడతాము, వేరే వాళ్ళు తీసుకుంటే అట్లా తీసుకొని ఇయ్యాము అని చెప్పేసి. మేము ఎస్సీలం సార్. మా బాబాయ్ అక్కడ మార్కెట్ చైర్మన్, బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తను ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ లెక్క ఉంటాడు. తను సురేందర్ కుమార్ అని ప్రజెంట్ ఆయన మార్కెట్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఇంకా ఏ ఆయనకు పలుకుబడి ఉండడం వల్ల మమ్మల్ని ఎవరు మాకు సపోర్ట్ చేయడానికి కూడా ఇవ్వట్లేదు, ప్లస్ తను మాకు ఎవరిని హెల్ప్ చేయనివ్వట్లేదు. వెళ్ళాను సార్ అక్కడికి వెళ్తే ఫస్ట్ అక్కడ కలెక్టరేట్ దగ్గర వికారాబాద్లో అక్కడికి వెళ్ళి పెట్టాను. పోలీస్ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకొని వెళ్ళండి అన్నారు. వీళ్ళకు భయపడి మాకు ఎవరు సాయం చేయడానికి రాలేరు. ఇంకొకటి మేము ఎమ్మెల్యే సార్ని కూడా కొప్పుల మహేష్ రెడ్డి సార్ని కూడా కలిసాము.
కలిస్తే వాళ్ళు కూడా లేదు మీకేమి ఇవ్వట్లేదు, ఒక 5 లక్షలు ఇస్తాం తీసుకోండి, ల్యాండ్కి నేమ్ ఇచ్చేది లేదు అని చెప్పేసి మాట్లాడారు. ఎన్ని ఇయర్స్ నుంచి నడుస్తుందమ్మ ఈ ఇష్యూ? ఇది నా చిన్ననే 2 ఇయర్స్, 95 నుంచి మా తాతయ్య మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాల్వ్ చేయలేదు సార్. మళ్ళీ మేము వేరే వాళ్ళకు సేల్ చేస్తే అతన్ని కూడా వాళ్ళు గొడవ చేసి రఫిక్ మేము సేల్ చేస్తే అతన్ని కూడా భయపెట్టించి మళ్ళీ మా ల్యాండ్ మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఎవరిని కొనడానికి కొన్నివ్వట్లేదు, ప్లస్ మమ్మల్ని కనీసం మా పేరు పైనే ఉంది. వేరే వాళ్ళకి సేల్ చేసినా వాళ్ళు సేల్ చేయనియట్లేదు, వచ్చిన వాళ్ళని భయపెట్టిస్తున్నారు. ఏమన్నా అంటే ల్యాండ్ దగ్గరకు ఎవరు వస్తారో రండి చూసుకుంటాం మేమని చెప్పేసి బెదిరిస్తున్నారు సార్. ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వస్తే డైరెక్ట్ సారే కలుస్తారు అని చెప్పేసి వచ్చాం. వెళ్ళాం సార్, 4 o'clock వచ్చాం మేము. ఇందాక వెళ్ళాం లోపలికి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి వచ్చాము. వాళ్ళు రిక్వెస్ట్ తీసుకున్నారు, మీకు మెసేజ్ వస్తుందని చెప్పారు.